హాయ్ అండి, మనం కీమా కూర వండుకున్నప్పుడు సైడ్ డిష్ కింద రసం పెట్టుకుంటాం, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సేమ్ అలాగేనండి, శనగపప్పు మసాలా కూర వండుకున్నాక మనం మిరియాల రసం, ప్లెయిన్ రసం, ఇది ఒకటి ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కీమా తిన్నప్పుడు ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్ దీనికి వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే ఖచ్చితంగా అవునని ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. శనగపప్పును 2 గంటలు నానబెట్టి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గ్లాస్ శనగపప్పు అయితే గ్లాసున్నర మాత్రమే నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 గంటలు నానబెట్టాం కదా. ఒక విజిల్ వచ్చే వరకే ఉడికించాలి. పప్పులో కొన్ని నీళ్ళు ఉండిపోతాయి. మనం ఈ పోపు సామాన్లు అన్నీ మొత్తం వేగిపోయాక లాస్ట్లో ఆ పప్పుతో నీళ్ళతో పాటు వేసేయాలి. ఉప్పు అన్నీ సరిచూసుకున్నాక ఆఫ్ చేసుకోవడమే, తిరిగి నీళ్లు వేయక్కర్లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది కూర, చాలా అదిరిపోతుంది కూడా. నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాను, ఉప్పు పసుపు వేస్తాను. అది వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒకసారి ఇటు అటు కలిపి మూత పెట్టి తీసి మనం ఉడికిచ్చిన శనగపప్పు వేసుకుంటాను. వేసుకొని కారం వేస్తాను. ఇదంతా బాగా కలుపుకున్నాక బాగా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీస్తూ ఉండాలి 1-2 సార్లు. ఆ నీళ్ళు చూశారు కదా ఎంత తక్కువ వచ్చాయి, ఆ నీళ్ళే సరిపోతుంది. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలి. దించే ముందు కారం వేసుకొని మళ్ళీ మూత పెట్టాలి. కూర అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత గరంమసాలా పౌడర్ వేసుకోవాలి. ఏమన్నా కూడా మనం తీసుకున్న పప్పును బట్టే మన క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసేసిన అదో రకం మసాలా వాసన అయిపోతుంది. నేను ఏ కొలతలు అయితే చెప్పానో ఆ కొలతల్లో మీరు కూడా పప్పు అంతే తీసుకుంటే అలా చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బై.